శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పంచమి మంగళవారం. ఈరోజు వింధ్యవాసిని పూజ చేయాలి అని చెప్పి చెప్పబడ్డది. ఈ వింధ్యవాసిని దుర్గాదేవి యొక్క పేరే. వింధ్యాచలమునందు వసించింది కాబట్టి వింధ్యవాసిని అని చెప్పి చెప్పబడ్డది. సతీదేవి యొక్క అవయవాలు పడినటువంటి ప్రదేశాలన్నీ కూడా శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. వింధ్యవాసిని కూడా శక్తిపీఠాలలో ఒకటిగా చెబుతారు. కానీ శక్తిపీఠాలు 108 దాకా కూడా ఉన్నాయి, అష్టాదశి పీఠాలే కాదు. ఈ వింధ్యవాసిని కూడా పీఠంగా చెబుతారు, కానీ ఇక్కడ ఏ అవయవం పడ్డట్టుగా దాఖలాలు లేవు. ఆమె ఇక్కడ నివసించడానికి కోరుకున్నది కాబట్టి దీనికి ఒక విలువ వచ్చింది అని చెప్పి అంటారు. ఇటువంటి వింధ్యవాసిని ఉత్తరప్రదేశ్లో గంగా తీరాన మీర్జాపూర్కి 8 కిలోమీటర్లలో ఉంటుంది ఆమె వింధ్యవాసిని. కంసుని శపించినటువంటి నంద ఎవరైతే ఉన్నదో ఆ శక్తి ఈమె. అలా కంసుని శపించాక ఆమె ఇక్కడికి వచ్చి ఆ శక్తి స్వరూపిణి ఇక్కడ ఉన్నది అని చెప్పి అంటారు. దేవకి యొక్క గర్భము, ఆ గర్భము నుండి ఉత్పన్నమైనటువంటిది, అంటే ముందు యశోద యందు ఏర్పడి దేవకి కృష్ణుడు జన్మించాక ఆ కృష్ణుడు యశోద దగ్గర ఉంచబడ్డాడు వసుదేవుని చేత. అక్కడ ఉన్నటువంటి శక్తి యోగమాయే. ఆ యశోదకు పుట్టినటువంటి యోగమాయ తీసుకొచ్చి దేవకి దగ్గర ఉంచబడ్డది. అష్టమగర్భం అవటం వల్ల, ఈ అష్టమగర్భం వల్లే తనకి ప్రమాదం ఉన్నదని చెప్పి ఎంచి కంసుడు ఈ అష్టమగర్భాన్ని సంహరించటం కోసం ప్రయత్నం చేశాడు. పైకి ఎగరవేసి ఖడ్గంతో నరికాడు. నరకటానికి అలా కత్తితో ప్రయత్నం చేస్తే ఆ శక్తి నంద అనేటటువంటి శక్తి ఆమె, ఆమె ఆకాశంలో నిలబడి దుష్టుడా నిన్ను నాశనం చేసేటటువంటి వాడు రేపల్లో ఉన్నాడు అని చెప్పి ఆమె అదృశ్యురాలైపోయింది. ఆ నందాశక్తియే ఈ వింధ్యపర్వతమునందు వసించటానికి కోరుకుని వచ్చింది కాబట్టి వింధ్యవాసిని అయింది అని చెప్పి కూడా అంటారు. అటువంటి నందాశక్తి ఈ వింధ్య ప్రాంతంలో చేరింది. కాజలాదేవి అని కూడా ఈమెను అంటారు. వింధ్యవాసినిగా కాళికి కూడా ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది. చైత్రమాసంలో, ఆశ్వీజ మాసంలో ఇక్కడ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ పంచమి నాడు అంటే ఈ రోజున ప్రత్యేకించి కూడా ఉత్సవాలు జరుగుతాయి ఆ వింధ్యవాసినికి. అందువల్ల ఈరోజు వింధ్యవాసిని పూజా దినంగా, ఆ వింధ్యవాసిని స్మరించుకోవలసినటువంటి, పూజించుకోవలసినటువంటి రోజుగా ప్రఖ్యాతమైంది. అక్కడ అష్టభుజ సరస్వతి కూడా ఉన్నది ఆ వింధ్యవాసిని పరిసరంలో. కాళీమాత మందిరం ఉన్నది. ఇదంతా కూడా ఆ వింధ్యవాసిని ఆలయ పరిసరాల్లో 3 కిలోమీటర్ల పరిధిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి ప్రదక్షిణాలు చేయటము, దర్శనము చేయటము, ఇవి త్రిలోకి పరిక్రమంగా చెప్పబడతాయి. అంటే ముల్లోకాల్ని చుట్టి వచ్చినట్లు ఈ 3 కిలోమీటర్ల పరిధిని కనుక ప్రదక్షిణం చేస్తే 3 లోకాల్ని ప్రదక్షిణం చేసినట్లు అని కూడా చెబుతారు.
అటువంటి వింధ్యవాసిని పూజతో పాటు ఈరోజు పంచమి గంగాదేవి యొక్క జన్మతిథి. ఈ రోజున చేసేటటువంటి గంగా స్నానము 10 రెట్ల ఫలితం ఇస్తుంది అని చెప్పి చెప్పబడ్డది. ఆమెకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజుకి అంత ప్రాధాన్యం ఉన్నది. గంగా చాలా శక్తి కలిగినటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. అరిస్టాటిల్ గ్రీకుల గురువు, అలెగ్జాండర్ భారతదేశానికి వస్తూ గురువు అయినటువంటి అరిస్టాటిల్ని అడిగాడు, గురువు గారు నేను భారతదేశానికి వెళుతున్నాను, అక్కడ ఏదైనా విలువైన వస్తువు మీకు కావాల్సింది ఉంటే చెప్పండి నేను తీసుకొస్తాను అన్నాడు. భారతదేశాన్ని జయించటానికి వెళుతున్నాను కాబట్టి జయించి మీకు కావాల్సింది తీసుకుని వస్తాను గురువు గారు చెప్పండి అని అంటే, అప్పుడు అరిస్టాటిల్ చెప్పాడు, నాయన భారతదేశంలో నాకు చాలా ఇష్టమైనటువంటి గొప్ప వస్తువు ఉన్నది, చాలా పవిత్రమైనటువంటి వస్తువు ఉన్నది, దాన్ని నాకు తీసుకొచ్చి పెట్టు. అదేమిటి అంటే గంగా. ఆ గంగా జలమే నాకు అన్నిటికంటే విశిష్టమైనటువంటి బహుమానము అని చెప్పి అరిస్టాటిల్ అలెగ్జాండర్తో చెప్పాడు అంటే, ఆనాటి గ్రీకుల యొక్క గురువులు కూడా మన దేశంలో ఉన్నటువంటి గంగామాత యొక్క విశిష్టతను గ్రహించారు అని చెప్పి అర్థమవుతుంది. అటువంటి గంగా జన్మతిథి ఈరోజు. గంగా విష్ణు పాదోద్భవ, విష్ణువు యొక్క పాదములందు పుట్టినటువంటిది. వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడిగి ఒక పాదంతో భూమిని ఆక్రమించి 2వ పాదాన్ని ఊర్ధ్వలోకాల వైపు తీసుకువెళ్ళాడు, మొత్తం ఊర్ధ్వలోకాలని ఆవరించటానికి. ఆ సందర్భంలో ఆ పాదాన్ని చూసి విష్ణు పాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలోదకంలో పాదప్రక్షాళన చేశాడు. కమండలోదకంతో ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలని కడిగాడు. అలా కడిగినప్పుడు ఆ పాదాల నుంచి ఏర్పడినటువంటి గంగే విష్ణుపాదోద్భవగా చెప్పబడుతూ ఉన్నది. అటువంటి గంగా పానము, స్నానము చాలా విశేషమైనటువంటివి. గంగా గంగేతి యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అని చెప్పి చెప్పబడ్డది. గంగా గంగా అని చెప్పి 100 యోజనాల అవతల నుండి ఆమెని స్మరించినా కూడా పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి విష్ణులోకాన్ని పొందుతాము అని చెప్పి చెప్పబడ్డది. కాబట్టి అటువంటి గంగాదేవిని ఈ రోజున స్మరించుకోవటం, అవకాశం ఉన్న వాళ్ళు స్నానం చేయటము, పవిత్రమైనటువంటి గంగోదకాన్ని స్వీకరించటం తీర్థంగా, ఇవి శ్రేయస్కరమైనటువంటి విధానాలు అని చెప్పి పెద్దలు చెప్పారు.